एनटीआर वर्धंती पुरस्कुनी नेलूर जिला मूलपेट एनटीआर विग्रह स्थाक श्रेणु घन निवाक्रमडी नेलूर पार्लमेंट अध्यक्ष अब्दुल अजीज नेलूर नगर निजर्ग इंचार्ज कोटम रेड्डी श्रीनिवासल रेड्डी माजी मुनपल चर्पर्सन ताक अनुराध तदितरूनी आये विग्रहा पूलमाल वेसी निवा राष्ट्र प्रजा अभ्युन कोसम एनटीआर विशेष सेवलर्भंग ने को ఎక్కడైతే తెలుగు వారు ఉన్నారు మన ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎంటి రామారావు గారు ఈ రోజు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఈ రోజు దాకా సినిమా రీల్లో హీరో మాత్రమే కాదు ఆయన హిస్ ఎ రియల్ హీరో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఊరు గుడ్డ నీడ అని చెప్పి పేదవారికి అందరికి గాని ఎప్పుడు గాని ఒక ఒక మనిషి మానవ జన్మ అంటే ఒక డిగ్నిటీ ఉండాలి మనిషికి డిగ్నిటీ ఉండాలి అనే ఆలోచనతో ఎప్పుడు గాని అన్నం కోసం బాధపడకూడదు పేదరికం ఉండకూడదు అనే ఆలోచనతో ఆ రోజుల్లోనే 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చిన ఘనత ఎంటి రామారావు గారు ఆ రోజుల్లోనే సబ్సిడైజ్డ్ బట్టలు ఆ రోజుల్లోనే ఈ మన గుడిసెలు ఉండకూడదు ఒక మంచి ఇంట్లో ఉండాలి అని చెప్పి ఆయన హయాంలో 5 లక్షల ఇల్లులు కట్టారు ఈ రోజు గాని చూస్తున్నాం మనం ఆ అంగణాలు ఏమేమో చెప్తున్నారు ఆ రోజుల నుంచి 9 అంగణాలు 12 అంగణాలు 18 అంగణాలు ఎస్సి ఎస్టీలకి విలేజెస్ లో 32 33 అంగణాలు ఇచ్చిన దాఖలాలు గాని ఉన్నాయి అలాగా విద్యలో సంస్కరణలు తీసుకువచ్చారు మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీ తెచ్చారు అలాగనే మన విజయవాడ ఎందుకంటే ఈ రోజుకి ప్రతి ఒక్కరు ఇండల్లో చాటునే విధంగా ఆయన సినీ రంగంలో ఏ విధంగా నటించారో ఆ పాత్రలన్నీ కూడా ఆ పాత్రలన్నీ కూడా ఒక ఆనందం ఆయన ఎప్పుడు కూడా నిరంతరం ప్రతి ఒక్క ప్రజాపుట్టుతో ఉంటూనే ఉన్నారు సినీ రంగమే కాదు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా ముఖ్యంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి కారణం కూడా పేదవాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వారిని ఆదుకోవాలనే కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈనాటికి కూడా అది ఏ రాజకీయ పార్టీలు వచ్చినా ఆ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ చేస్తున్నారు అలాంటి మహనీయుడు మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఆయన లేదే చెప్పాలంటే ఆయన లేదే మా కుటుంబం లేదు ఎందుకంటే ఈరోజు మేము ఇంతమందికి ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఇటు రాజకీయంలో ఒక మున్సిపల్ చైర్మన్గా మా ఆయన మున్సిపల్ చైర్మన్గా ఒక శాసనసభ్యుడిగా మంత్రిగా మేము మా కుటుంబం రాజకీయాలకు రావడానికి కారణం కూడా ఎన్టీఆర్ గారు ఎందుకంటే మాది రాజకీయ కుటుంబం కాదు విగ్రహాన్ని స్థాపించింది స్వర్గీయ అన్నమేట రాజగోపాల్ గారు వారు ఎక్కడున్నా కూడా వారు ఆత్మ సంబంధించాలని కోరుకుంటున్నాం దాని తర్వాత ఆ బొమ్మను మార్చి లోకల్గా చంద్రశేఖర్ గారు టిక్కెట్ రామకృష్ణ గారు అదిలో మంగమర చంద్రకృష్ణారెడ్డి ఆర్థిక సహాయం చేసి దీన్ని మళ్ళీ ఉంచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ దగ్గరుండి చేయాలి దీన్ని నడపాలి అనే ఉద్దేశంతో ఈరోజు దగ్గరుండి 41 డివిజన్ అధ్యక్షుడు అనిల్ ప్రసాద్ గారు 41 వచ్చి మురళి గారు అదే రకంగా సునీల్ గారు అదే రకంగా రంగా నరేంద్ర గారు కృష్ణ మురళి ఇంకా అందరి పేరు పేరున ఏ ఒక్క పేరు మర్చిపోయినా క్షమించండి అందరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒకటి మాత్రం వాస్తవం ఈరోజు మత పేదల కోసం పార్టీ పెట్టారు ఈరోజు ఏదో వాళ్ళు అగ్దానం చేయటం కాదు దాదాపు 25 సంవత్సరాలుగా ఎన్టీ రామారావు వర్ణించిన రక్తదానం చేస్తున్నాను అదే రకంగా మా పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో కరోనాకు అవసరమని 3 నెలల నుంచే పార్టీ ఆఫీసులో దాదాపు మెగా రక్తదానం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఆయన మొత్తం ఆయన ఆలోచన 1000 యూనిట్లు సేకరించాలని అవి ఈరోజు పూర్తవుతున్నాయి